నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రూరల్ భారతీయ జనతా పార్టీ నాయకులు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం రూరల్ బీజేపీ అధ్యక్షుడు గంటి రఘురామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో మరింతగా బలోపేతం చేసి పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. బీసీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. मंडल दी 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 चाले पात रोज अबर की ये पदों ले कार्यकर्ता डाक्टर गारे पदों ले कल उत्त कार्यकर्ता अब एलक्षन एलक्षन मन अंत अब मन एवर की रत्न प्रसाद गारु मन एवरी सैड मग्ग चूपते वाले गेलचेवा निजकवर्ग आदल प्रभाकर मन देश में टीका तैयार दादापू अरवे लक्षल टीका डोस प्रपंच देश जनता ఆ పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారంటే శత్రు దుర్భేద్యమైనటువంటి భారతదేశంగా తీర్చారు నరేంద్ర మోదీ గారు. రాబోయే తర్వాత కూడా వచ్చే లక్ష్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రూరల్ మండల అధ్యక్షులు కేంద్ర నిర్మాణ గారికి అదేవిధంగా ఒక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఏంటంటే పార్టీ విస్తరణ బూత్ కమిటీలు ప్రతిష్టిస్తాం. ప్రతి బూత్ కమిటీలు ప్రతి బూత్లో కూడా రాష్ట్ర స్థాయి బాయ్ విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన పార్టీ పెద్దలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ మండలంలో రూరల్ మండలం అనేటువంటి 37 బూత్ కమిటీల్లో ప్రతి బూత్ కమిటీలో కూడా బూత్ కమిటీలు ఎవరైతే ప్రాతినిధ్యం ఇస్తున్నారో ఏ స్థాయి బాధ్యత ఉన్నప్పుడు కూడా వాళ్ళ బూత్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఒక 10 మంది సభ్యులతో ఆ బూత్కి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని సౌదీ అరేబియా లాంటి ఆయిల్ దేశాలకి లక్షల కోట్ల మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి అప్పులు తీర్చడం జరిగింది. బయట పరపతి మనకు పెరుగుతూ ఉంది. మన భారతదేశంలో ఒకప్పుడు మన పరిస్థితి మనకు తెలుసు. ఇంతకుముందు కరెంటు వచ్చేది, ఇప్పుడు అసలు కరెంటు అనేది పోవడం అయితే జరగదు. ఇంతకుముందు మనం గ్యాస్ సిలిండర్లు బుక్ చేసేవాళ్ళమే, ఇప్పుడు నెలకో 2 నెలలకో వచ్చేది. ఈరోజు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రేపటికి వస్తూ ఉంది. ఒకప్పుడు యూరియా కట్టల కోసం క్యూలో నిలబడి మనం చెప్పులు అక్కడ నిలబెట్టి ఆడు పెట్టేసి క్యూలో మనం వచ్చి బయట ఉండేవాళ్ళం. ఈరోజు ఎన్ని యూరియా కట్టలు కావాలంటే అన్ని యూరియా కట్టలు, ఒక్క స్కామ్ లేదు. 20,000 గ్రామాల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే 20,000 గ్రామాల కరెంట్ అంటే ఏందో తెలియదు. ఇప్పటికీ కూడా లాంతర్లు గుడ్లు పెట్టుకుని ఉంటారు ఈశాన్య రాష్ట్రాల్లో. అటువంటి 20,000 గ్రామాలకి ఈరోజు 24 గంటల కరెంట్ ఉందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుణ్యం. అదేవిధంగా చెప్పుకుంటా పోతే స్వచ్ఛ ఒకప్పుడు